ఓకే సెకండ్ అండి. నాకు 600 ఎకరాల భూమి ఉంది. నాకు 600 ఎకరాల భూమి ఉంది. ఆశ కడుతుండాలి కొత్త. ఏయ్ నేను 13 ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా. ఒక 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. 2 మెడికల్ కాలేజీలు నడిపిస్తా, 2 డెంటల్ కాలేజీలు నడిపిస్తున్నా పెద్ద ఎత్తున, ఒక 10 సిబిఎస్ఇ స్కూల్స్ నడిపిస్తా. అయితే వెళ్ళి అదే మడగుడు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఈ స్కూల్లు బొచ్చడున్నాయి మంత్రి గారికి. గ్యాప్ ఎవరా, గ్యాప్ ఇవ్వు. ఈరోజు 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, జోకా మాసాక చాలా ఉన్నాయి. ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ బాజాప్తా చెప్పినాయి. చెప్పనివి షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మస్తు ఉన్నాయి మల్లారెడ్డి సార్ కు. ఓ పారి ముత్యమంత్రి ఐస్ క్రీమ్ 5 లక్షలకు కొన్నాడంటే సారాం దాని ఎట్టుంటదో చూడండిగా. మసలుడే గాని మహానుభావుడు, అన్ని పైసలు నావే నీతోనా? మరి ఏమనుకుంటున్నావు మల్లారెడ్డి, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు అలాగే ఉంటదా? అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల నజర్ పడ్డదేమో. అట్లుంటది మరి మల్లన్న తోటి. ఎట్లుంటది మరి మనతోని? 2 రోజులు ఐటీ ఆఫీసర్లు, సార్ల ఇండ్లు, కాలేజీలు, దవాఖాన్లు మొత్తం చెకింగ్ చేసినాక ఇప్పుడేమంటున్నాడు అంటే, సింపుల్ మ్యాన్, మీరు చూస్తున్న నేను ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా. షేడ్స్ ఉన్నారా నీలా? అప్పో కమలా సార్, కాలేజీలు పెట్టినా, సంస్థలు అమ్మిన, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన, ఎందుకు అడుగు తింటానిక, స్కూళ్ళు పెట్టిన, కాలేజీలు పెట్టిన, ఇలా మల్లారెడ్డి అంటే ఒక ఫేమస్, ఒక ఐకాన్. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చక్కలైపోతుంది. నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ పడ్డది కూడా తెలియదు. నానా ఎలా ఉన్నావు? నాన్న నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లు అయినాయి నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. వాళ్ళు మొన్ననే అంత రాత్రి దాకా చేసేసారు, నేను పొద్దుగాలు ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉండేని కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. ఏసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ, మన అందరు సూపు సోమ్యదే ఉంది. చెప్పింది మాకు మల్లారెడ్డి, దేనికి కూడా భయపడద్దు, నేనున్నా కేసీఆర్ ఉన్నా. ఏ ఆగవాళ్ళి పాడు, పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు.